गुड मॉर्निंग क्वेश्चन टैग पार्ट 3 की स्वागतम सुस्वागतम दिस इज जी श्रीनिवास टुडे वी आर गोइंग टू लर्न क्वेश्चन टैग पार्ट 3 विथ एक्सरसाइजेस ఏం చేద్దామంటే మనం కొన్ని ఎక్సర్సైజులు చేద్దాం కొన్ని ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇంకా దీని మీద బాగా క్వశ్చన్ ట్యాగ్ మీద బాగా పట్టు వస్తుంది అంచేత నేను ఇక్కడ కొన్ని ఎక్సర్సైజులు ఇచ్చాను ఈ ఎక్సర్సైజుల్ని మీరు చేయండి ఈ వీడియోని పాజ్ చేసేసి వీటన్నిటికీ క్వశ్చన్ ట్యాగ్స్ రాయండి క్వశ్చన్ ట్యాగ్స్ రాసినాక క్వశ్చన్ ట్యాగ్స్ రాసినాక ఈ వీడియోని మళ్ళీ పాజ్ తీసేసి మూవ్ చేయండి ప్లే చేయండి ఈ వీడియోని ప్లే చేయండి ఆ తర్వాత మనం ఈ చేసినటువంటి క్వశ్చన్ ట్యాగ్ ట్యాలీ చేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్ చేశారో లేదో తెలుస్తుంది ఓకేనా సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 17కి క్వశ్చన్ ట్యాగ్స్ రాసేయండి ద మ్యాచ్ వాజ్ వెరీ ఎగ్జైటింగ్ కామ పెట్టండి క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయండి ఇక్కడ అలాగే ద బుక్ ఈజ్ నాట్ ఇంట్రెస్టింగ్ దీనికి కూడా క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయండి ద మినిస్టర్ మేడ్ ఏ గుడ్ స్పీచ్ దీనికి ఆల్ ఆఫ్ దెమ్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ దిస్ స్టోరీ ఈజెంట్ వెరీ ఇంట్రెస్టింగ్ యువర్ మదర్ విల్ హెల్ప్ మీ హీ కెన్ రిపేర్ కంప్యూటర్స్ ద చీఫ్ మినిస్టర్ కేమ్ బై ఎయిర్ ఐ ఆమ్ రైట్ అజయ్ కెన్ రిపేర్ రేడియోస్ రాజు డ్రాస్ పిక్చర్స్ వెల్ కిరణ్ ఈజ్ ఏ డాక్టర్ హీ బికేమ్ ఏ డాక్టర్ రవీందర్ యూ హ్యావెంట్ గాట్ పెన్సిల్ యూ విల్ రీడ్ మై పోయమ్ గీతా కెనాట్ స్విమ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పుట్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇవి ఈ సెంటెన్సెస్ మొత్తం అన్నిటికీ మీరు క్వశ్చన్ ట్యాగ్స్ తయారు చేసిన తర్వాత ఈ వీడియోని ప్లే చేయండి అప్పటి వరకు పాజ్ చేసేసి క్వశ్చన్ ట్యాగ్ తయారు చేసుకోండి తర్వాత ఈ వీడియోని ప్లే చేయండి సరే వీటికి మీరు క్వశ్చన్ ట్యాగ్ రాసి ఉంటారు అనుకుంటున్నా ఇక ఇప్పుడు నేను క్వశ్చన్ ట్యాగ్స్ అన్నిటికీ రాస్తా మీరు రాసి ట్యాలీ చేసుకోండి ఇక మీరు రాసిన వాటికను దీనికి ట్యాలీ చేసుకొని తప్పులు ఏమన్నా ఉంటే సరి చేసుకోండి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే మనకి ఏమేం కావాలి హెల్పింగ్ వెర్బ్ నాట్ ప్రనౌన్ క్వశ్చన్ మార్క్ ఈ నాలుగు ఉంటే చాలు క్వశ్చన్ ట్యాగ్ రాసేయచ్చు వీటి గురించి ఇంకా వివరంగా తెలియాలంటే దీనికన్నా ముందు చేసినటువంటి రెండు వీడియోలు ఉన్నాయి ఆ రెండు వీడియోలని మీరు చూడండి ఒకసారి చూశాక మీకు ఇంకా అర్థమవుతుంది అవి ఆ వీడియోకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూడండి ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం క్వశ్చన్ ట్యాగ్ రాయటం ద మ్యాచ్ వాజ్ వెరీ ఎగ్జైటింగ్ దీంట్లో సబ్జెక్ట్ ఏంటో వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ ఏంటో చూసుకోవాలి ముందు ద మ్యాచ్ అనేది సబ్జెక్టు వజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ మనకు ఫస్ట్ రాయాల్సింది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి వజ్ రాసేస్తే అయిపోతుంది తర్వాత ఏం రాయాలి నాట్ రాయాలి కాబట్టి నాట్ ఉందా లేదా లేదు కాబట్టి దీనికి నాట్ని జత చేసి రాయాలి వజంట్ నెక్స్ట్ ప్రనౌన్ ఏంటి ద మ్యాచ్ అనే సబ్జెక్ట్కి నీ మనం ఎలా పిలుస్తాం ప్రనౌను మ్యాచ్ ద మ్యాచ్ అంటే ఇట్ అనమాట అది అని అంటాం కదా సో ఇట్ అనే దాన్ని దూరంగా రాయాలి ఇక్కడ దీంట్లో తర్వాత లాస్ట్ రాయాల్సింది క్వశ్చన్ మార్క్ నాలుగు వచ్చేసినాక వజ్ వచ్చింది నాట్ వచ్చింది ఇట్ వచ్చింది క్వశ్చన్ మార్క్ వచ్చింది 1, 2, 3, 4 అంతే క్వశ్చన్ ట్యాగ్ రెడీ రెండవది ద బుక్ ఈజ్ నాట్ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ సబ్జెక్ట్ చూసుకుందాం ఇదిగో సబ్జెక్ట్ ద బుక్ ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఈజ్ రాసేద్దాం తర్వాత నెక్స్ట్ నాట్ రాయాలి నాట్ ఉన్నదా ఉన్నది కదా సో మనం రాయొద్దు ఇక ప్రణవన్ రాయాలి నెక్స్ట్ ప్రణవన్ ఏంటి ద బుక్కి కూడా ఏమొస్తుంది ఇట్ అనేదే వస్తుంది ఇట్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ కథం ద బుక్ ఈజ్ నాట్ ఇంట్రెస్టింగ్ ఈజ్ ఇట్ క్వశ్చన్ మార్క్
ద మినిస్టర్ మేడ్ అ గుడ్ స్పీచ్. దీంట్లో సబ్జెక్టు ద మినిస్టర్, మేడ్ అనేదేమో వెర్బు, కాకపోతే ఏంటంటే వెర్బు టూ వచ్చింది, దీంట్లో వెర్బు టూ వచ్చింది. దీన్ని మనం వెర్బ్ టూ వచ్చినప్పుడు డిడ్ రాయాలి, డిడ్గా మార్చాలి. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే డిడ్, నాట్ అన్నదా లేదు కాబట్టి నాట్, అప్పుడు డిడ్ అంట అవుతుంది. ద మినిస్టర్ అంటే హీ కదా, హీ క్వశ్చన్ మార్క్, ఇది క్వశ్చన్ ట్యాగ్. ద మినిస్టర్ మేడ్ ఏ గుడ్ స్పీచ్. ఆల్ ఆఫ్ దెమ్ స్పీక్ ఇంగ్లీష్ వెల్, ఆల్ ఆఫ్ దెమ్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. ఆల్ ఆఫ్ దెమ్ అనేది సబ్జెక్టు, స్పీక్ ఏమో వెర్బ్, వి వన్ వచ్చింది ఇక్కడ. వి వన్ వచ్చినప్పుడు డూ రాయాలి, డూ, నాట్ లేదు కదా నాట్, అప్పుడు డోంట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అంటే వారు అని అర్థం, ఆల్ ఆఫ్ దెమ్ అంటే వారు, కాబట్టి వారికి ఏంటి ప్రణౌను, దే క్వశ్చన్ మార్క్, ఇలా డోంట్ దే అవుతుందన్నమాట. దిస్ స్టోరీ ఈజెంట్ వెరీ ఇంట్రెస్టింగ్, దీని లోపల సబ్జెక్ట్ దిస్ స్టోరీ ఈజ్, సబ్జెక్ట్ ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, మనం ఈజ్ రాసేద్దాం. నాట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మనం రాయొద్దు. ఇది దిస్ స్టోరీ అంటే ఇట్ కదా వచ్చేది, ఇది ఇది అంటే ఇట్ అన్నట్టు, దిస్ స్టోరీ అంటే ఇట్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టేసి అంటే ఈజ్ ఇట్, ది స్టోరీ ఈజెంట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈజ్ ఇట్ అలా. తర్వాత యువర్ మదర్ విల్ హెల్ప్ మీ, యువర్ మదర్ విల్ హెల్ప్ మీ, ఇక్కడ సబ్జెక్టు యువర్ మదర్, యువర్ మదర్ అంటే ఏమొస్తుంది ప్రణవను, షీ వస్తుంది, ఆమె. విల్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ రాసేద్దాం మనం. హెల్పింగ్ వెర్బ్ ఏంటి, విల్, విల్, నాట్ ఉందా లేదు కాబట్టి నాట్. తర్వాత ప్రణవన్ ఏంటి, షీ కదా, షీ రాసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్, ఇది రైటా, కాదు ఇది తప్పు. ఎందుకు అంటే విల్ ప్లస్ నాట్ వచ్చినప్పుడు ఓంట్ అవుతుంది, విల్లు అను నాట్ వచ్చినప్పుడు ఓంట్ అవుతుంది. ఇటువంటిదంతా రఫ్ వర్క్ చేసుకొని మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. అంటే విల్ ప్లస్ నాట్ ఓంట్ అవుతుంది కాబట్టి ఇలా రాయాలి, ఓంట్ షీ క్వశ్చన్ మార్క్, ఇది క్వశ్చన్ ట్యాగ్. యువర్ మదర్ విల్ హెల్ప్ మీ, ఓంట్ షీ, ఈ విధంగా. నెక్స్ట్ ఇంకా షీ హీ కెన్ రిపేర్, హీ కెన్ రిపేర్ కంప్యూటర్స్. దీంట్లో సబ్జెక్ట్ అంటే ప్రణవన ఇచ్చారు, కెన్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఇక రాసేయటమే. కెన్ నాట్ లేదు కాబట్టి నాట్, క్యాంట్, ఇట్లా రాసేయటమే. నాట్ ఇది కెన్ ప్లస్ నాట్ ఇలా కలిసిపోతుంది, అంటే కెన్ ప్లస్ నాట్ ఏమవుతుంది, కాంట్ అయిపోతుంది. అది ఎలా రాయొచ్చు అంటే CANT, క్యాంట్, ఇలా రాయొచ్చు అన్నమాట. సో క్యాంట్ రాసేసి హీ ఉంది కాబట్టి హీ స్మాల్ లెటర్స్ తోటి రాసేయటం. దిస్ ఈజ్ ద క్వశ్చన్ ట్యాగ్. ద చీఫ్ మినిస్టర్ కేమ్ బై ఎయిర్, ఇక్కడ సబ్జెక్టు ద చీఫ్ మినిస్టర్, కేమ్ అనేది వెర్బ్, ఇది మెయిన్ వెర్బ్ వచ్చింది. కేమ్ అంటే వి టూ వచ్చింది అన్నమాట. వి టూ వచ్చినప్పుడు డిడ్ రాయాలి, ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రాయాలి కాబట్టి డిడ్, నాట్ లేదు కాబట్టి నాట్, డిడ్ అంట. అలాగే చీఫ్ మినిస్టర్ అంటే, చీఫ్ మినిస్టర్ అంటే హీ కదా, కాబట్టి హీ క్వశ్చన్ మార్క్, డిడ్ అంట హీ, ఈ విధంగా రాయచ్చు. ద చీఫ్ మినిస్టర్ కేమ్ బై ఐ, డిడ్ అంట హీ, ఇది క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ ఐఆమ్ రైట్, ఐఆమ్ రైట్లో ఇది సబ్జెక్ట్, ఐ అనే సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్ యామ్, దీన్ని రాసేద్దాం. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రాయాలి కాబట్టి యామ్, నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాలి. నెక్స్ట్ ప్రణవను ఐఏ అవుతుంది, క్వశ్చన్ మార్క్ పెట్టేసేసి. ఇది రైటా, కాదు రాంగ్, దిస్ ఈజ్ రాంగ్, ఎందుకంటే యామ్ అను నాట్ కలిసినప్పుడు ఆరంట్ అవుతుందని ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఆరంట్ యామ్ అని నాట్, యామ్ నాట్ కలిసినప్పుడు యామ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆరంట్ అవుతుంది. ఐకి ఐఏ రాసేసి క్వశ్చన్ మార్క్ పెట్టేసేయాలి. అప్పుడు యామ్ ఐ రైట్, ఆరంట్ ఐ,
ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ రెడీ. నెక్స్ట్ అజయ్ కెన్ రిపేర్ రేడియోస్. అజయ్ సబ్జెక్టు, కెన్ హెల్పింగ్ వెర్బ్. కెన్ నాట్ ఉందా లేదు కాబట్టి క్యాంట్ ఇలా రాసేయాలి. క్యాంట్ అజయ్, అజయ్ని ఏమంటాం మనం, హీ అంటాం కాబట్టి అజయ్కి హీ రాసేయాలి. అజయ్కి ఏంటి, హీ అనే హెల్పింగ్ ప్రొనౌన్ వస్తుంది. ఇది క్వశ్చన్ ట్యాగ్. అజయ్ కెన్ రిపేర్ రేడియోస్, క్యాంట్ హీ. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. రాజు డ్రాస్ పిక్చర్స్ వెల్. ఇక్కడ రాజు డ్రాస్ పిక్చర్స్ వెల్లో రాజు అనేది సబ్జెక్ట్, అంటే హీ, ఇతను హీ అంటాం మనం. డ్రాస్ అనేది ఫస్ట్ వెర్బ్ వి వన్ వచ్చింది. ఈ డ్రా అని వస్తే మనం డూ ఉపయోగించుకోవాలి. డ్రాస్ అని వచ్చింది కాబట్టి డజ్ ఉపయోగించాలి. ఇక్కడ డిఓఈఎస్ డజ్, నాట్ లేదు కాబట్టి డజంట్. రాజుకి ప్రణౌన్ హీ, క్వశ్చన్ మార్క్. అలా క్వశ్చన్ ట్యాగ్ తయారైంది. రాజు డ్రాస్ పిక్చర్స్ వెల్, డజంట్ హీ. కిరణ్ ఈజ్ ఏ డాక్టర్. కిరణ్ సబ్జెక్ట్, ఈజ్ హెల్పింగ్ వెర్బ్, ఈజ్ నాట్ లేదు కాబట్టి నాట్, ఈజంట్ హీ. కిరణ్కి ఏమొస్తుంది ప్రణౌన్, ఈజంట్ హీ. ఓకే, దీనికి మనం క్వశ్చన్ ట్యాగ్ గా భావించవచ్చు. కిరణ్ ఈజ్ ఏ డాక్టర్, ఈజెంట్ హీ. నెక్స్ట్ హీ బికేమ్ ఏ డాక్టర్. ఇక్కడ హీ అనేది సబ్జెక్టు, బికేమ్ వి టూ వచ్చిందనమాట. వి టూ బికమ్ అయితేనో వి వన్, బికేమ్ అంటే వి టూ వచ్చింది. వి టూ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం, డిడ్ని ఉపయోగించాలి. నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాలి, డిడంట్. హీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ హీనే రాయాలి, స్మాల్ లెటర్స్లో రాయాలి. ఇక్కడ క్యాపిటల్ లెటర్ హీ ఉంటుంది, కానీ ఇక్కడ మనం స్మాల్ లెటర్లో రాయాలి, తెలిసింది కదా. నెక్స్ట్ ఇంకొకటి, రవీందర్ ఇది ఏదో పిలిచినట్టుగా ఉంది. యూ హ్యావంట్ గాట్ పెన్సిల్, కాబట్టి ఇది తీసుకుందాం, ఇది వదిలేసేద్దాం, మనకు అవసరం లేదు. దిస్ ఇస్ సబ్జెక్ట్, హ్యావ్ అనేది వెర్బ్, హ్యావెంట్ కలిపేశారు. హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే హ్యావ్ నాట్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ నాట్ ఉంది మనం రాయొద్దు. హ్యావ్ యూ క్వశ్చన్ మార్క్, దట్స్ ఆల్. రవీందర్ యూ హ్యావంట్ గాట్ పెన్సిల్, హ్యావ్ యూ. ఈ విధంగా మనం 14కి రాసేయచ్చు, హ్యావ్ యూ అని రాసేయచ్చు. నెక్స్ట్ యూ విల్ రీడ్ మై పెన్సిల్, యూ విల్ రీడ్ మై పోయమ్స్. ఇక్కడ యూ అనేది హెల్పింగ్ వే, అదే ప్రణౌన్. విల్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ మనం ఏం చేద్దాం, హెల్పింగ్ వెర్బ్ రాసేద్దాం. నాట్ లేదు కాబట్టి నాట్ పెడదాము. యూ అనేది ఆల్రెడీ ప్రొనౌన్, క్వశ్చన్ మార్క్ పెట్టేద్దాం. ఇది రైటా? నో, దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే విల్ ప్లస్ నాట్ కలిసినప్పుడు వోంట్ అవుతుంది. వోంట్ యూ, క్వశ్చన్ మార్క్, దిస్ ఈజ్ క్వశ్చన్ ట్యాగ్. వోంట్ యూ ఎలా చదివితే ఎట్లా ఉంది? యూ విల్ రీడ్ మై పోయమ్, వోంట్ యూ. యూ విల్ రీడ్ మై పోయమ్, వోంట్ యూ. నెక్స్ట్ గీతా కెనాట్ స్విమ్. గీతా కెనాట్ స్విమ్, గీతా అనేది సబ్జెక్ట్, కెనాట్ కెన్ అనేది హెల్పింగ్ వెర్బ్. కెన్ నాట్ ఉంది కాబట్టి రాయొద్దు, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి దీంట్లో రాయకూడదు. కెన్ గీత అంటే షీ, ఆమె కాబట్టి కెన్ షీ. ఇది క్వశ్చన్ ట్యాగ్, గీత కెనాట్ స్విమ్, కెన్ షీ. నెక్స్ట్ స్టూడెంట్స్ హ్యావ్ పుట్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఇక్కడ సబ్జెక్ట్ ద స్టూడెంట్స్, హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ద స్టూడెంట్స్ని ఏమనాలి ప్రొనౌన్స్లో? దే, ద స్టూడెంట్స్ అంటే దే. అలాగే హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ రాసేద్దాం. హ్యావ్ నాట్ లేదు కాబట్టి నాట్, హ్యావెంట్, దే అనే ప్రొనౌన్ రాసేయడం, క్వశ్చన్ మార్క్, దట్స్ ఆల్. ద స్టూడెంట్స్ హ్యావ్ పుట్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, హ్యావెంట్ దే. ఈ విధంగా మీరు ట్యాలీ చేసుకోండి, ఏమైనా రాంగ్ ఉంటే
సరి చేసుకోండి. ఈ విధంగా కొన్ని ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎగ్జామ్స్లో రాయటం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మరి ఈ వీడియో మీరందరూ చూసినందుకు థ్యాంక్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైకులు కొట్టండి, షేర్లు చేయండి. అలాగే మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దీనికి సంబంధించి ఒకటి రెండు వీడియోలు, ఒకటి రెండు పార్ట్లు మీరు చూడాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో నుంచి మీరు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూడండి. ఇది పార్ట్ త్రీ క్వశ్చన్ ట్యాగ్స్లో పార్ట్ త్రీ అన్నమాట. సో మీరందరూ ఈ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యి, ఈ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.